Here is the review of Janaka Aithe Ganaka Telugu movie. Trailer చూస్తే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఏంటా అని చూసా, బాగుంది మూవీ నాకు. ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ వేలో టాబూ కాన్సెప్ట్ ని డీల్ చేసినవే బాగుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఫన్ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్ అవుతుంది, మళ్ళీ ఫన్ వేలోకి వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ తో ఉంది. మూవీ ట్రైలర్ చూసే ఉంటారు, దేని గురించా అని. ఆ కంపెనీ వాళ్ళ మీద కేసు చుట్టూ మూవీ అనేది ఉంటుంది. అసలు ఎందుకు వేసాడు, దాని వెనుక రీజన్ ఏంటి అనేది మీరు సినిమా చూస్తే గానీ తెలుస్తుంది. బేసికల్లీ ఇదే పాయింట్ని ఫుల్ ఆన్ సీరియస్ వేలో చెప్పచ్చు. ఇంకొంతమంది ఫుల్ ఆన్ క్లాసెస్తో చెప్పేస్తారు. బట్ ఇక్కడ డైరెక్టర్ కామెడీ వేని చూస్ చేసుకున్నారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే బిట్ సిల్లీ అని కూడా అనొచ్చు. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ నుంచి సిల్లీ కామిక్ వే ఉంటుంది అండ్ ఫన్ వర్కౌట్ అయింది కూడా. సెకండ్ హాఫ్ సీరియస్ వే ఉంటుంది అండ్ అది తీసుకున్న పాయింట్కి లోబడి ఉండేలా ఉంది. ఒక సైడ్ ఫన్ ఉంటుంది, ఇంకో సైడ్ ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు, హీరో ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మంచి పాయింట్ తీసుకున్నారు అండ్ అది కంప్లీట్లీ ప్రసాద్ క్యారెక్టర్ పిఓవి నుంచే డిస్కస్ చేశారు. అంటే ఆ క్యారెక్టర్ సైడ్ నుంచే వాటిని డీల్ చేయడం బాగుంది, అందరి పిఓవి నుంచి కాకుండా. నాకు కోర్టు సీన్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయి. అలాగే కిషోర్గాని, ప్రభాస్ సీను వీళ్ళ ఫన్ కూడా బాగా వర్క్ అయింది. ఫస్ట్ హాఫ్ ఫుల్ న్యాయం చేసింది, ఫన్కి ఫన్ అన్నట్టు. సెకండ్ హాఫ్ అయితే కాస్త స్లో అనిపించింది, బికాస్ వైఫ్ సైడ్ నుంచి వెయిటింగ్ అనే పాయింట్ మీద కొంత స్ట్రెచ్ చేసిన ఫీలింగ్. అండ్ అక్కడ ఒక డైలాగ్ నచ్చింది కూడా, అనుమానం అనే దాని మీద ఉంటుంది. మళ్ళీ కోర్టు సీన్స్ వచ్చి ఆ తర్వాత కిషోర్ ఆ స్లోని లాగేశారు. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పచ్చు. పర్ఫార్మెన్సెస్ వైజ్ సోహాస్ నుంచి సంగీర్తన, విన్నెల్ కిషోర్, ప్రభాస్ సీను వీళ్ళందరూ యాక్టింగ్ బాగుంది. మురళీశర్మ గారు డీసెంట్, కొద్దిగా స్కోప్ తగ్గిన ఫీలింగ్. బీజిఎం మ్యాక్సిమం ఏవో ర్యాండమ్ వన్స్ అంతే. సాంగ్స్ అయితే అన్ని మాంటేజ్ సాంగ్సే, ఏవీ ఎక్కలేదు. ఫైనల్లీ సిల్లీ, ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్. బెటర్ కాల్ కాన్ డామ్ కిషోర్. నో అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్, బట్ కాకపోతే పేరెంట్స్తో వద్దు అని చెప్తాను నేనైతే. సో ఇది మరి జనకా అయితే కనుక మూవీ గురించి. సినిమా చూస్తుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.